హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగా పంటి నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా. పంటి నొప్పి వచ్చినప్పుడల్లా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, పెయిన్ కిల్లర్స్. అవి ఎక్కువగా వాడినా సరే మనకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ రావచ్చు, కాబట్టి అలా వాడుకోకుండా నేనైతే సింపుల్ చిట్కా అయితే కనుక చెప్తాను, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు. అలాగే ఏంటంటే పంటి నొప్పిని పోగొడుతుంది, అలాగే ఏంటంటే మనకి పళ్ళలో ఏమన్నా క్రిములు ఉన్నా సరే, బ్యాక్టీరియా ఉన్నా సరే పోతుంది. అలాగే చాలామంది మాట్లాడేటప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా నోట్లో నుంచి, అది కూడా పోయి మంచి స్మెల్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూసి వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందు టిప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి. ఆ తర్వాత లవంగాలు అన్నమాట, లవంగాలు మనకు కావాల్సినవి. లవంగాలు అయితే కనుక ఒక 5-6 వరకు లైట్గా దంచైన వేసుకోండి, లేదనుకుంటే ఈ విధంగా డైరెక్ట్గా అయినా సరే లవంగాలను వేసేసుకోవచ్చు. లవంగాలు అనేవి మనకి ఏంటంటే త్వరగా పెయిన్ కిల్లర్ లాగా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మందులు ఎలా అయితే పనిచేస్తాయో సేమ్ అదేవిధంగా మనకి న్యాచురల్గా మనకి పెయిన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పంటలో ఏమైనా బ్యాక్టీరియా క్రిములు ఉన్నా సరే పోగొడుతుంది, అలాగే ఏంటంటే బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉన్నా సరే పోగొడుతుంది అన్నమాట. నోరంతా చక్కగా ఫ్రెష్గా ఉండేలా చేయడానికి అయితే కనుక మనకి ఈ లవంగాలు అనేవి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయన్నమాట. కాబట్టి లవంగాలు అయితే కనుక ఒక 4-5 వరకు లైట్గా దంచేసి వేసుకోండి, లేదనుకుంటే డైరెక్ట్గా వేసుకున్నా సరే పర్లేదు. తర్వాత ఏం చేస్తారంటే సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ అన్నమాట చిటికెడు మాత్రమే, ఎక్కువ వేసుకోవద్దు, చిటికెడు మాత్రమే సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా ఏంటంటే త్వరగా మన పెయిన్ని పోగొట్టేసి చక్కగా వెంటనే మనకి రిలీఫ్ రావడానికి అయితే కనుక మనకి సాల్ట్ నిజంగా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సాల్ట్ వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది, అలాగే నోట్లో ఉన్న బ్యాక్టీరియా క్రిములు పోతాయి, అలాగే పంటి నొప్పులు పోగొడుతుంది, పంటలో ఉన్న క్రిములు పోతాయి, అలాగే బ్యాడ్ స్మెల్ పోతుంది, అలాగే పళ్ళు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి, చిగుళ్ళు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండేలా చేయడానికి అయితే కనుక మనకి ఈ సాల్ట్ కూడా నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా వేసుకొని వాటర్ని అయితే కనుక బాగా మరిగించుకోవాలన్నమాట. ఎక్కువ మనం ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు, తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. చూసారు కదా ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మరిగించుకున్న తర్వాత. మనం దీన్ని ఎప్పుడు తీసుకోవాలంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే అన్నమాట, అంటే మనం టీ అంత వేడినైతే మనం నోరు తట్టుకోగలదా అంత వేడిగా ఉన్నప్పుడే మీరు ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే ఒక గ్లాస్లోకి అయితే తీసేసుకోండి. చూసారు కదా చాలా సింపుల్గా మనం అయితే కనుక ఇలా వాటర్ని తయారు చేసేసుకున్నాము. దీన్ని ఎలా యూస్ చేయాలో ఏంటనేది కూడా చూద్దాము. ముందుగా మీరు నోట్లోకి తీసుకొని ఈ వాటర్ని ఒక 5 మినిట్స్ అన్నమాట చక్కగా వేడిగా ఉన్నప్పుడే చక్కగా మీరు నోరు మొత్తం కూడా పుక్కిలిస్తూ ఉండాలన్నమాట. ఎక్కువ ఎక్కడైతే మీకు పిప్పన్ ఉందో అటువైపు ఎక్కువ ఈ వాటర్ ఉంచుకోండి. ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని మళ్ళీ పారబోసేయండి, పుక్కిలిచ్చి నీళ్ళు పారబోసేసి మళ్ళీ కొంచెం వేడిగా ఉన్న వాటర్ని తీసుకోండి. ఇలా కనీసం ఒక 4-5 సార్లు అయినా సరే పుక్కిలిస్తూ ఉన్నారంటే నోట్లో ఉన్న బ్యాక్టీరియా క్రిములు పోతాయి, పంటి నొప్పి పోతుంది, అలాగే ఏంటంటే చెడు వాసన కూడా పోయి చక్కగా నోరంతా కూడా శుభ్రంగా ఉంటుంది, పంటి నొప్పి ఇలాంటివి ఏమీ రాకుండా కూడా ఉండడానికి మనకి టిప్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు వెంటనే ట్రై చేయండి. మీకు పంటి నొప్పి క్షణాల్లో పోగొట్టడానికి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే టాబ్లెట్స్ ఎంతైతే యూస్ఫుల్గా ఉంటుంది, ఈ టిప్ కూడా అంత యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి పెద్దగా టాబ్లెట్స్ వేసుకోలేము కాబట్టి ఈ టిప్ ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.